సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విజయభవ ట్రస్ట్ మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2 కేజీల వ్యర్థ ప్లాస్టిక్ కు 1 కేజీ సన్నబియ్యాన్ని ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ద్వారా ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ పై ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్న విజయభవ ట్రస్ట్ను ఎమ్మెల్యే అభినందించారు. ప్లాస్టిక్ వినియోగం అధికమై భూతాపం పెరిగి ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ రహిత కోదాడుగా తీర్చిదిద్దాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్మన్ వనపర్తి శిరీష, కమిషనర్ మల్లారెడ్డి, విజయభవ ట్రస్ట్ అధ్యక్షులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు మామూలుగా ఎవరు చూసినా కానీ గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ సుఖవంతమైన జీవితం నడుపుతున్నారు కాబట్టి వాళ్ళకి షుగర్ వచ్చింది, ఆ షుగర్ నివారణ ఎట్లా అని చెప్పేసి ఆలోచించేటోళ్ళు. కానీ ఈరోజు అత్యంత భయంకరమైన క్యాన్సర్ ఏదైతే వస్తుంది అని అంటే ఈ ప్లాస్టిక్ వాడకం వల్లనే ఎక్కువగా జరుగుతాం. పొద్దునే టిఫిన్ని మామూలుగా ఇంటి పంటలేదు